ఇది మన భారతీయ సాంప్రదాయానికి అవశ్యం ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ మాస్టర్ వీవర్స్ మరియు మగ్గన్ ధరలకే కంచిపట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ సారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ బైపాస్ నెల్లూరు శ్రీ గురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ శ్రీ విజయదుర్గా శివ సమారంభా शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीभवानीशङ्करस्वामिदेवतासहित महागणपतिदेवतासहित ॐ मम गुरुदेवाभ्युन्नमः विजयदुर्गापरादेव्यै नमः हरिः ओ పరమ పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది అత్యంత మహిమాన్వితమైనటువంటిది శివ కేశవులకు ఎక్కడా కూడా భేదభావం లేనటువంటి అందరినీ కూడా ఒక రూపంలో పూజించదగినటువంటిది అలాగే భిన్నమైనటువంటి సంస్కృతుల్ని ఏకీకృతం చేస్తూ ఒకే వ్యవస్థలో మనకు అవసరమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ యొక్క దర్శనాన్ని మనం కల్పింపబడేటటువంటిది అయినటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు మొదటి అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్టివీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కృత్తికా నక్షత్రం పౌర్ణమి తిది నాడు ఏ మాసంలో వస్తుందో ఆ మాసాన్ని మనం కార్తీక మాసము అని అంటాం సాహ సాధారణంగా ఏం చేస్తారంటే అందరూ కూడా కార్తీక మాసం అని అంటారు తప్పది రేకి దీర్ఘం ఉండదు కార్తీక మాసము అని చెప్పవలసి ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఒక గొప్పతనం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైనటువంటి నక్షత్రం అవటం ఈ మాసంలో మహావిశేషమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఈశ్వర ఆరాధన అలాగే దామోదరుని యొక్క ఆరాధన అంటే మహావిష్ణువు యొక్క ఆరాధనని ఒకరికొకరికి భేదం లేని విధంగా ఇద్దరినీ ఒకేలాగా పూజింప చేస్తూ వారి అనుగ్రహాన్ని పొందేటటువంటి మాసంగా చెప్పడం జరుగుతుంది ఈ మాసానికి అధిపతిగా దామోదరుడు అని అంటారు దామోదరుడు అంటే విష్ణువు అంటే కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అంటే విష్ణువు అని అంటాం అంటే విష్ణువుకి ఈశ్వరుడికి ఎక్కడా కూడా భేదం లేనటువంటి ఒక రూపంగా ఆ యొక్క చైతన్యవంతమైనటువంటి మనకి ఆ తత్వాన్ని కొలిచేటటువంటి ప్రక్రియ అంటే ద్వైతాన్ని ఎక్కడా కూడా లేకుండా అద్వైతపు భావనతో అంటే ఎక్కడ నీకు నాకు భేదం లేదు అనేటటువంటి ఒక భావనతో వెళ్ళగలిగినటువంటిది అత్యంత మహిమాన్వితమైనటువంటిది అయినటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మొదటి రోజు మొదటి అధ్యాయంలో భాగంగా మనం గమనిస్తే పూర్వంలో సౌనకాది మహామునులందరూ కూడా సౌనకాది మహామునులంతా కూడా సూత మహాముని గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి ఇది ఎంత కూడా నైమిసారణ్యం ఇప్పుడు నైమిసారణ్యం అనేటటువంటి ప్రాంతాన్ని మనం వెళితే ఇవన్నీ కూడా అక్కడ చూడవచ్చు ఆ నైమిసారణ్యం అనేటటువంటి ప్రాంతంలో సౌనకాది మహామునులందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి సూత మహాముని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ పన్నెండు సంవత్సరాల పాటు జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్రయాగం జరుగుతోందండి ఆ సమయంలో ఆ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మహామునిని పెద్ద దిక్కుగా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకసారి ఏం చేశారంటే అందరూ కూడా కలిసి అయ్యా కలియుగంలో మానవుకు సమస్త పాపాలను పోగొట్టగలిగేది ఈ మోక్షాన్ని ప్రసాదించేది అయినటువంటిది ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి మార్గం ఏదన్నా ఉందా అని అడిగారండి అంటే చెప్తున్నారు బ్రహ్మ నారదునికి మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారికి ఈశ్వరుడు పార్వతి అమ్మవారికి ఏకకాలంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పినటువంటి ఆ యొక్క వైశిష్ట్యాన్ని రహస్యాన్ని ఇప్పుడు మేము ముందర చెప్తున్నానని చెప్తూ ఈశ్వరుడు పార్వతి అమ్మవారు ఇద్దరూ కూడా ఒకనొక సందర్భంలో ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నారట అలా వాళ్ళిద్దరూ కూడా ప్రయాణ ఆకాశయానం చేస్తున్న సందర్భంలో పార్వతి అమ్మవారు ఈశ్వరుడిని అడిగారండి ఇప్పుడు ఏదైతే సౌనకాది మహాములంతా కూడా సూత మహాముని ఏ విషయమైతే అడిగారో ఆ విషయాన్ని గురించే వారు అడిగారట అడుగుతున్నప్పుడు పార్వతి అమ్మవారితో ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు అన్ని మాసాలలోకి అత్యంత విశేషమైనటువంటి మాసమైనటువంటి ఈ కార్తీక మాసం అనబడేటటువంటి మాసంలో ఎవరు చక్కగా ఈశ్వర ఆరాధన అత్యంత అద్భుతంగా చేస్తారో ఎవరు చక్కగా వైశిష్టమైనటువంటి భగవతారాధన సంపూర్ణంగా చేసుకుంటారో ఎవరు ఇప్పుడు చెప్పబోతున్నటువంటి విషయాలన్నీ ఎవరి నుంచి ఎవరి ద్వారా అని అంటే చక్కగా మహాముని దగ్గర నుంచి జనక మహారాజుకి తెలియబడుతున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవి ఎవరు ఆచరిస్తారో వారందరికీ కూడా ఎప్పటికీ కూడా జీవితకాలంలో లోటు లేకుండా ఉంటారని చెప్పి ఏమి చెప్తున్నారో నువ్వే చూడు అని చెప్పి ఆ యొక్క మిథిలా నగరాన్ని ఒకసారి ఈశ్వరుడు పార్వతి అమ్మవారికి చూపించడం జరుగుతుంది సరిగ్గా సమయానికే వశిష్ట మహాముని జనక మహారాజు దగ్గరికి వచ్చారండి జనక మహారాజు దగ్గరికి రావడంగానే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండేటటువంటి లక్షణం కలిగినటువంటి రాజు చక్రవర్తి అవుతాడు ఆ లక్షణాలు మరింతగా ద్విగుణీకృతమైనప్పుడు అతనే భగవంతుడు అవుతాడు సీతా సీతామ్మవారు వెతుక్కుంటూ ఆ జనక మహారాజు యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆవిడకి ఆవిడ ఆయన యొక్క పుత్రికగా దొరికిన లభ్యమయడం నిజంగా ఆయన ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే తప్పిస్తుంది సాధ్యపడదు కదా అటువంటి జనక మహారాజు వినమ్రుడై వశిష్ట మహామునికి రెండు చేతులు కూడా అయితే నమస్కారం చేసుకుని ప్రార్థన చేశాడు అయ్యా పెద్దలు చాలా చాలా గొప్పగా ఇవాళ మా యొక్క రాజ్యానికి వచ్చారు మీ యొక్క దే దివ్యమానమైనటువంటి ఈ పాదల్ని ఏదైతే ఉన్నాయో మీ పాద స్పర్శ మా ప్రాంతానికి తగలటం వల్ల మా రాజ్యం సుభిక్షమైంది నేను ఏం చేయగలను మీరు సెలవిస్తే మీరు చెప్పిన విధంగా అయితే నడుచుకుంటాను అని అన్నాడండి వెంటనే చెప్పాడు అతి శీఘ్రంగా నేను ఒక పెద్ద మహాయాగాన్ని నిర్వహించబోతున్నాను నాకు దానికి సంబంధించినంత వరకు మీ నుండి ఆర్థిక పరంగా అలాగే కొంతమంది సైనిక పరంగా కూడా నీ నుంచి కొంత నాకు సహాయం కావలసి ఉన్నది అని చెప్పి ఆ విషయాన్ని చెప్పడం జరిగిందండి అలాగా అడిగిన వెంటనే అయ్యా ఎంత మాట అన్నారు ఎప్పుడెప్పుడ నేను ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ ఉంటాను ఇటువంటివన్నీ కూడా మీ నోటి నుంచి వస్తే కాబట్టి వెను వెంటనే నేను మీరు అడిగినటువంటి వాటిని నేను తప్పనిసరిగా చెప్తాను అయితే మహర్షి తమతో చిన్న విన్నపమండి మీ వంటి పరమ పూజనీయుల వల్ల కార్తీక వ్రతమహత్న్ని వినాలనేటటువంటి ఒక కోరిక ఉన్నది నాకు ఆ కోరికను నాకు తీర్చగలిగే అవకాశం ఉంటే సంవత్సరంలో ఉన్న అన్ని మాసాల్లోకి ఎందుకు కార్తీక మాసానికే అంత ప్రాశస్తం ఉందన్న విషయాన్ని కూడా నాకు తెలుసుకోవాలయ్యా కాబట్టి అన్ని వ్రతాలకన్నా కూడా ఈ కార్తీక మాత మాసం యొక్క వ్రత ఆచరణ చాలా శ్రేష్టమైందని చెప్తారు కదా అందుకు ఎందుకు కారణం ఏమిటి అని ఆ విషయాన్ని కూడా తెలియజని చెప్పి ఈ సందేశాల సందేహాలన్నింటినీ కూడా నా నుంచి రూపుమాపినను నన్ను రక్షించవయ్యా అని చెప్పి చాలా వినమ్రంగా వేడుకున్నాడండి అలా వేడుకున్న వెంటనే జనక మహారాజు యొక్క మాటలు విన్నటువంటి వశిష్ఠ మహాముని ఎంతో సంతోషించాడు ఇక్కడ గమనించండి ఫలానికి ప్రతిఫలం ఆశించలేదు జనక మహారాజు తనలో నిమిడిపోయి ఉన్నటువంటి జ్ఞాన సంపదని అందరికీ పంచే విధంగా కావలసినటువంటి శక్తి ఉన్నటువంటి మహానుభావుడైన వశిష్ట మహాముని సకాలంలో సమయంలో ఆ యొక్క వైశిష్టమైనటువంటి విషయాన్ని ఆయన ద్వారా తెలియజేయడం వల్ల ఆయన నుంచి అనేక మందికి అందడం వల్ల ఆ లోకం మరింతగా సుభిక్షం కావాలనేటటువంటి ఒక లక్ష్యంతో జనక మహారాజు ఈ ప్రశ్న వేయడం నిజంగా గమనార్హం ఇప్పుడు గమనిస్తే జనక మహారాజా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ మంచి విషయాలు వినాలనేటటువంటి కోరిక పుట్టదు ఎప్పుడైనా సరే ఒక మంచి విషయం వినాలి అని మనకు కనుక అనిపిస్తుంది అంటే అది పూర్వజన్మ సుకృతమైతేనే వింటాం మనం ప్రవచనాలకు వెళ్ళినా దేవాలయాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పక్కన వాళ్ళతో పుకిట పురాణాలు మాట్లాడుకోవడమే తప్పిస్తే భగవంతుడి మీద దృష్టి పెట్టే వారి సంఖ్య చాలా తక్కువండి వెళ్ళిన దగ్గర నుంచి ఇక అప్పుడే ఆ దేవాలయంలోనే తర్వాత ఇక బయటకు వస్తే మనకి ఇక జీవితంలో మనం బతకలేమేమో అక్కడితో మనకు ఆయుషం తీరిపోతుందేమో ఉన్న ఆయుషనంతా ఇక్కడనే వినియోగించేస్తే సరిపోతుందేమో అన్నంతగా లోకంలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరూ మాట్లాడుకోలేని విషయాలన్నీ కూడా ఆ క్షేత్రంలో వెళ్ళి మాట్లాడుకుంటాం సమయాన్ని వృధాపరుచుకుంటాం యోగ్యత ఉన్నవారికి మాత్రమే పూర్వజన్మ కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ బలీయంగా చక్కగా అతనికి ఉపయుక్తమైతే అయితే తప్పిస్తే ఆ భగవద్ దర్శనంలో కూడా అతని దృష్టి దృష్టి అక్కడ నిలబడింది అంటే అతనికి పూర్వజన్మ యోగ్యత సుకృతం ఉంటేనే సాధ్యపడుతుంది వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి నుండి మాంగల్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్ లో సరికొత్త పండగ కలెక్షన్ చీరలకు బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు కాబట్టి ఇక్కడ చూడండి ఆ యొక్క విశేషమైనటువంటిది ఏదైతే ఉన్నదో మహి మిథిలా నగరానికి అధిపతి అయినటువంటి ఓ మహారాజా ఈ వ్రత కథ వినటం వలననే నరక బాధ నుంచి విముక్తి కలుగుతుంది అలాగే నువ్వు అడిగినటువంటి విశేషమైనటువంటి కార్తీక వ్రత మహత్యం ఆ యొక్క విశేషమైనటువంటి పుణ్యాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి అంతులేని ఆనందాన్ని ఇస్తుంది మరి విశేషంగా ఏ వయసు వారైనా స్త్రీలు వారైనా ఏ వర్ణం వారైనా ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఏమిటి విశేషం కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలోకి ప్రవేశిస్తే ఆ సమయంలో వేకువజామునే నిద్రలేచి ఎందుకంటే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలోకే ప్రవేశిస్తాడు అలా ప్రవేశిస్తేనే అక్కడ విశేషంగా ఆ యొక్క నదిలోకి ఏం జరుగుతుంది అంటే గంగా అమ్మవారు చక్కగా ద్రవరూపం ధరిస్తుందండి అప్పటి వరకు దేవతారూపంగా ఉన్నటువంటి గంగాదేవి ద్రవరూపాన్ని ధరిస్తుంది అలా ద్ర ధరించినప్పుడు ఆ ఉదయాన్నే వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ స్నానం నిర్వహించిన తర్వాత మన సంకల్పాన్ని చెప్పుకోవాలి అలా చేసి కాలకృత్యాలు తీర్చుకునే సంకల్పం చెప్పి స్నానాలు చేసి దాన ధర్మాలు పూజలు నిర్వహించిన వారికి లెక్కలేనంత సాధ్యం కానంత పుణ్యం కలుగుతుంది అని చెప్పడం జరిగింది ఏ తిథి నుంచి ప్రారంభించాలి సూర్యోదయం నాటికి పాడ్యమే తిథి ప్రారంభమైన రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం మనం గమనిస్తే పండగలన్నీ కూడా కొద్దిగా ఇంచుమించుగా అస్తవ్యస్తంగానే ఈవాళ్ళ జరుపుకోవాలా రేపు జరుపుకోవాలా ఈవాళ్ళ జరుపుకోవాలా రేపు జరుపుకోవాలా దీనికోసం కూడా మనం సోషల్ మీడియాలో డిబేట్లు సోషల్ ఛానల్స్లో డిబేట్లు మీడియాలో డిబేట్లు అన్ని చోట్ల డిబేట్లు వచ్చేసాయి అనుమానం నివృత్తి చేయడానికి అనేక మందిని మీడియా ఆధారంగా చేసుకుని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఎదురైంది ఈ సంవత్సరం విజయదశమి ఎప్పుడు చేసుకోవాలి గణపతి చవితి ఎప్పుడు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అన్నీ సందిగ్ధమయ్యేసారి చివరికి దీపావళికి కూడా అదే పరిస్థితి అయింది అయితే దీపావళికి రాత్రి తిథి అమావాస్య ఉండడం ప్రాధాన్యం కాబట్టి పన్నెండు నిర్వహించుకున్నప్పటికీ పన్నె ఆ పదమూడో తారీఖు ఏమైంది అని అంటే పదమూడో తారీఖు సాయంత్రం మనకి గమనిస్తే మా అమావాస్య తిదిపై పాడ్యమి వస్తుంది కాబట్టి మంగళవారం అయినటువంటి ఇవాల్టి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభం లెక్క అయింది ఎందుకని సూర్యోదయ కాలానికి పాడ్యమితి ఉంది కాబట్టి కాబట్టి ఈ కార్తీకీ పాడ్యమి నుంచి ఈ వ్రతాన్ని పాటించాలి అని చెప్పారు దీన్ని ప్రారంభించే ముందుగా మనం చెప్పవలసినటువంటి ఒక శ్లోకం ఉన్నదండి సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం దేవ దామోదర నమోస్తుతే నమస్కారం చేసుకోవాలట ఓ దామోదర నా యొక్క వ్రతాన్ని నిర్విఘ్నంగా ఏదైతే అంటే నా యొక్క అంటే నేను చేయబడుతున్నటువంటి వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకునేలాగా అనుగ్రహించవయ్యా ఏ వ్రతాన్ని ఆచరిస్తున్నాను కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాను కాబట్టి ఆ దామోదరుడికి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పి స్నానం చేసిన తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ గంగా అమ్మవారు ద్రవరూపంలోకి ప్రవేశించి అన్ని నదుల్లోకి ప్రవేశిస్తుందండి కాబట్టి అందువల్ల ఈ మాసంలో కార్తీకమైనటువంటి సూర్యోదయానికి పూర్వంగానే సంకల్ప సహితంగా చేసేటటువంటి స్నానం గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తుంది అందుకే ఈ మాసంలో కావేరీ నదికి చాలా ఎక్కువ ప్రాశస్తం ఉంది గంగా నది గంగాదేవి తల్లి ద్రవరూపంలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కువ భాగం కావేరీ నదికి ప్రాశస్తం ఉంది కాబట్టి కావేరీ నదిలో స్నానం చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయంటారు అందుకనే చాలామంది కార్తీక మాసంలో శ్రీరంగంలో వెళ్ళి దర్శనం చేసుకుని ఆ కార్తీక స్నానం అక్కడ చేసుకుని వెళ్ళి నమస్కారం చేసుకుంటారు అది ఇప్పటికీ ఒక ఆచారంగా నడుస్తుంది ఈ సమయంలో నదులు తటాకాలు చెరువులు బావులు మొదలైనటువంటి అన్ని జలాశయాల్లో కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడండి కాబట్టి నదీ స్నానం చేయడానికి అవకాశం లేని వారు నిరాశ పడకుండా తనకు అవకాశం ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని శాస్త్ర విధానంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేసినట్టయితే విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసం యొక్క ప్రభావం స్నాన ఫలితం కలుగుతుంది అని అంటారండి కార్తీక స్నానం కోసం నదీ స్నానం చేస్తున్న వాళ్ళు ముందుగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మనమేం చేస్తాం నది లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు వస్తాం స్నానం కూడా చేయకుండా కానీ ఇక్కడేం చెప్తున్నారు నది లోపలికి ప్రవేశించడానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని నదిలోకి ప్రవేశించండి అలా వెళ్ళి మొలలోతు నీళ్ళలో మునగాలి అంటే నడుముకి కట్టినటువంటి మొలతాడు ఏదైందో ఆ లోపల నీళ్ళకి మునగాలండి ముందుగా ఏం చేయాలి భైరవుడికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆచమనం చేసి దేవతలకు ఋషులకు పితృదేవతలకు గురువులకు చక్కగా నమస్కారం చేసుకుని దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఇంకొక గొప్ప విశేషం ఈ కార్తీక మాసంలో దక్షిణ భాగంలో ఇంటివైపు ఒక దీపాన్ని ఉంచి రోజు యముణ్ణి ప్రార్థన చేసుకోవాలి అలా తర్వాత ఏం చేస్తాడు ఆ తర్వాత మూడు దోశలతో నీటిని గట్టు మీద చక్కగా విడిచిపెట్టి గట్టు మీద చేరుకున్న తర్వాత తాను కట్టుకున్నటువంటి వస్త్రం ఉంది కదండి ఆ వస్త్రానికి సంబంధించినటువంటి కొంగు చివరుగా ఉన్నటువంటి దాన్ని పిండాలండి అలా పిండి దాన్ని ఏం చేస్తారు అంటే నీటి మీద గట్టు మీద నీళ్లు పడతాయి అలా పడినప్పుడు దాన్ని ఆ తర్పణాన్ని ఏమంటారు అంటే యక్ష తర్పణము అని అంటారు కాబట్టి ఆ తర్వాత ఒళ్ళు తుడుచుకుని పొడి వస్త్రాలు ధరిస్తారండి ఆ తర్వాత హరినామస్మరణ చేస్తూ విష్ణువుకి ఇష్టమైనటువంటిది శివుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క పువ్వుల్ని స్వయంగా కోసి పూజకు సిద్ధం చేయాలండి సంప్రదాయం ప్రకారం ఎప్పుడూ కూడా ఊర్ధ్వపుండాలు విభూదిని ధరించుకోవాల్సి ఉంటుంది విభూది ధరించేటప్పుడు కూడా చాలామంది చేయవలసిన నియమం ఏంటంటే మూడు ఒకేసారి ఇలా అంటారండి అలా అనకూడదు పై వేలు అలాగే ఉంగరం వేలు చూపుడు వేలు ఉంగరం వేలు ఇవి రెండూ కూడా ఇలా నామాలని తీసుకొచ్చి మధ్య వేలుకున్నటువంటి విభూదిని బొటనవేలుకి ఇలా ఉంచి ఇలా మళ్ళీ తిరిగి రివర్స్లో పెట్టుకోవాలి అది ఆ పెట్టుకుంటేనే విభూది పెట్టినటువంటి ఫలితం దక్కుతుంది కాబట్టి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం ఏం చేయాలి అని అంటే చక్కగా సంధ్యావందనం లేదా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత అలంకరించుకున్నటువంటి మంటపంలో దేవుని యొక్క ప్రతిమలు ఉంచాలి అలాగే చందనంతో అలంకరించాలి అలా విశేషంగా చెప్పి చేసిన తర్వాత షోడశ ఉపచార పూజలు నిర్వహించుకోవాలి ఏమిటి షోడశ ఉపచార పూజ అని అంటే ఆవాహనం చేయడం ఆసనం ఇవ్వడం కాళ్ళు కడగడం చేతులు కడగడం ముఖాన్ని చక్కగా మళ్ళీ కడిగించడం స్నానం చేయించడం తర్వాత వస్త్రము తర్వాత గంధము తర్వాత చక్కగా యజ్ఞోపవీతము తర్వాత పుష్పార్చన తర్వాత అగరవత్తి అగరవతి వెలిగించిన తర్వాత దీపము నివేదన హారతి పునఃపూజ ప్రదక్షిణం ఆత్మ అంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ తర్వాత పునఃపూజ తర్వాత చివరిలో ఆయనకి సంపూర్ణంగా యధాస్థానానికి తీసుకువెళ్తాం ఈ మొత్తం భాగాన్ని కూడా మనం ఏమంటాము అంటే షోడశ ఉపచార పూజ అని అంటాం ఇవి చేసి తర్వాత ఈ పూజన అవకాశాన్ని బట్టి ఇంటిలో కానీ నదీ తీరంలో కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట్లో కానీ చేయొచ్చండి పూజ పూర్తయిన కొద్దిసే తర్వాత శక్తి కొద్దీ నివేదనలు మనం సమర్పించాలి ఎవరి శక్తికి తగినట్టుగా వాళ్ళు పుస్తకాల్లో రాచ రాశారు కదా అని చెప్పి అన్ని రకాల నివేదనలు తీసుకొచ్చి పెట్టమని కాదు మనకు తోచిన నివేదన ఒక వివాహం చేసేవాడు ఒక పూజ చేసేవాడు ఎప్పుడైనా సరే తన శక్తికి తగినట్టుగా పెట్టాలని కానీ శక్తికి మించి అవతల వాళ్ళు చేస్తున్నారు కదా అని పోటీ కోసం ఏ పనులు చేయకూడదు నాలుగు రూపాయలు అప్పు చేసిన తర్వాత ఆ శక్తి మనకు లేక రకరకాలైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ సంస్థలు ఈ సంఘంలో ఇవాళ చాలామంది ఉన్నారు ఒక పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇవాళ ఒక నిశ్చేతాంబూలాల దగ్గరికి వెళ్ళినా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా ఒక నిశ్చేతాంబూలం అంటేనే ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే ఒక పెద్ద పెళ్ళి అయిపోయింది ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ఆ పెళ్లిళ్ళు అంత నిశ్చేతాంబూలాలు నిర్వహించిన తర్వాత ఈ ఆర్భాటానికి తంటి తట్టుకోలేడు కాదనలేడు చివరికి స్థాయికి మించి చేసుకున్నటువంటి వాటి వల్ల బిడ్డను ఇంటి నుంచి పంపించిన తర్వాత కూడా ఆ అప్పుల బాధ పడలేక నరకాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు ఇవాళ కారణం ఏమిటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీ పడడం ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీ పడడం ఈ పోటీతత్వం తత్వం ఏదీ లేకుండా తమ శక్తికి తగినట్టుగా కార్యక్రమాల్ని నిర్వహించుకోవాలి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూదాలిచ్చి నమస్కారం చేసుకోవాలి సాయంకాలం సంధ్యా సమయంలో తిరిగి సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలండి ఉదయం చేసిన విధంగానే పూజ చేయాలి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ సాయంత్రం వెళ్ళి దీపాలు వెలిగించాలి అవకాశం లేనటువంటి వారు ఇంట్లోని తులసి కోట దగ్గరైనా సరే దీపాలని వెలిగించవచ్చు తమ శక్తి కొద్దీ పెట్టినటువంటి ఆ యొక్క కొన్ని స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పారాయణ చేస్తూ బ్రాహ్మణులకు బంధుమిత్రులకు తమ శక్తి కొద్దీ భోజనం పెట్టి తాను భుజించాలి ఇలా కార్తీక మాసం అన్ని రోజులు ఆచరించిన వారు కుల వర్గ వర్ణ భేదం లేకుండా మోక్షాన్ని పొందుతారు కాబట్టి కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా మీరు గమనిస్తే దీక్షతో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా సరే వాళ్ళు భగవత్ సమానులు కాబట్టి వాళ్ళ కులం ఏమిటి వాళ్ళ వర్ణం ఏమిటి వాళ్ళ వ్యవస్థ ఏమిటి అని చూడకూడదు అతను భగవత్ స్వరూపం కాబట్టి అతను వచ్చి కూర్చోబెట్టి ఆహారం కడుపు నిండా పెట్టిన తర్వాత అతను కడుపు నిండా తిన్నాడు అన్న తర్వాత మాత్రమే మనం ఆహారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నాన్ని ఎవరైతే చేసి ఇలా పూర్తిగా ఈ ముప్పై రోజులు నిర్వహిస్తారో ఈ మాసమంతా నిర్వహిస్తారో అలా నిర్వహించిన వాళ్ళకి సాక్షాత్తు మోక్షం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఈ వ్రతాన్ని చేయడానికి అవకాశం లేని వారు ఈ వ్రతాన్ని ఆచరించిన వాడిని ఎవరైనా చూస్తే కూడా వాళ్ళని చూసినా మనసార స్వామికి నమస్కరించినా కూడా ఈ వ్రతాన్ని చేసినంత పుణ్య ఫలితాన్ని చక్కగా పొందుతారని తెలియజేయడం జరిగింది కాబట్టి కార్తీక మాసం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి మాసం అండి ఇది స్కాంద పురాణంలో ఒక ఉప పురాణంగా చెప్పబడినటువంటి ఈ కార్తీక పురాణాన్ని నిత్యము ఈ మాసంలో చక్కగా ఆచరించి ఎవరైతే చక్కగా పారాయణ చేస్తారో లోకంలో వాళ్ళకి ఎక్కడా కూడా అపజయం ఉండదు అనే విషయాన్ని సుస్పష్టంగా మనకి ఈ పురాణమే తెలియజేయబడుతుంది అత్యంత అద్భుతమైన ఈ పురాణాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సంపూర్ణంగా అన్ని శుభాలు జరిగి ఏ లోటు లేకుండా ఎప్పుడు చల్లగా ఉండాలని రేపటి రోజు భగినీహస్త భోజనం సోదరులంతా కూడా సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి చక్కగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటే యముడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ శుభాన్ని కూడా మీకు అంతా కూడా మంచి జరగాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి రంగు రంగుల సంతోషం South India Shopping Mall, Lo Adbutamaina Wedding Collections. South India Shopping Mall. GT Road Nilur.